పోస్టులు ఉన్నాయి, దాన్ని అసెండింగ్ ఆర్డర్లో నింపుతూ ఉన్నారు. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఒకటే అభ్యర్థికి 2-3 ఉద్యోగాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థులు ఉద్యోగాల్ని వదులుకోవడం అంటే రిలింక్విష్మెంట్ అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తే చాలామందికి న్యాయం జరుగుతుంది. ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎన్ఓసీ తీసుకొని వచ్చినటువంటి జాబ్లలో ఒక జాబ్ సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా మిగిలిన డిఎల్ జేఎల్ లైబ్రరియన్ టీజీటీ పీజీటీ ఇవన్నిటి కూడా నోటిఫికేషన్ ఇచ్చి త్వరలో భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మార్చి 8 జరిగేటటువంటి ధర్నాకి పెద్ద ఎత్తున మేము సంబరాలు చేసుకోకుండా మహిళా దినోత్సవం రోజు నిరసన చేస్తూ ఉన్నాం. కాబట్టి మా జర్నలిస్టు మిత్రులు, మిగతా పార్టీలు, ఆర్గనైజేషన్స్, ప్రజా సంఘాలు అందరు కూడా కలిసి రావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Well, this, Chief Minister calling Honorable Prime Minister elder brother is a very good practice. But unfortunately, this elder brother has given nothing to Telangana. There was 0 rupees given to the budget in Telangana, and that time the Chief Minister never reacted, Telangana Chief Minister. Now he is calling the Prime Minister elder brother. This only exposes the political nexus of both BJP and Congress party. We've always been trying to highlight this fact that BJP and Congress constantly are working against the interest of Telangana. Now they're come out in open, they've exposing themselves now. So I will only say that elder brother has to have a bigger heart and give more funds to Telangana, and it is our chief minister's duty to extract more funds for our state. Thank you. Pradhana mantri garini peddannaga abhivarnincharu mukhyamantri garu ani cheptu unnaru. Santoshame. ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే. కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో 1 రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా చోటేమియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెసే ఎక్స్పోజ్ అవుతూ ఉంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం. ఇవాళ అదే నిజమైంది. 1 రూపాయి అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో, తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.